అమావాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలో తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి Do not turn below. Yes, sir. Sir? ఈ ఫోటోలన్నీ మన స్టేషన్లకు అందజేయండి. ప్రతి కానిస్టేబుల్ దగ్గర ఒక్కొక్క ఫోటో ఉండాలి. Yes, sir. ముఖ్యంగా బీట్ కానిస్టేబుల్ దగ్గర తప్పకుండా ఒక కాపీ ఉండాలి. ఏమాత్రం క్లూ దొరికినా సరే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి. తర్వాత ఈ కేసు విషయంలో మా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉందని చెప్పండి. వెంటనే వెళ్ళండి. ఆ ఫోటోలు త్వరగా అందజేయండి. ఓకే సార్. ఏం కావాలి మీకు? నీ ప్రాణం కావాలి, ఇస్తావా? రే కాశ్యం, మా ఆయనకు తెలిస్తే నిన్ను చంపేస్తారు. నిన్ను చంపమని చెప్పింది మీ ఆయనే. రమేష్! ఏంటి? నమ్మవా? నీ మీదొట్టు అయినా ఎలాగూ పోయేదానివి. నీ మీదెందుకు, నా మీదొట్టు. ఏమంటావు? ఒక్క ఆధారం కూడా లేకుండా పెట్రోల్ పోసి నిన్ను తగలబెట్టేసి నీ బూడిదను గంగలో కలిపేంత వరకు చేసుకున్నావు కాంట్రాక్టు. నమ్మలేకపోతున్నావా? ఇంకో 2 నిమిషాలు ఆగు, కారు బాగైపోతుంది. అప్పుడెళ్ళు చూడొచ్చు నీ చావు కోసం మేము చేసుకున్న పగడ్బందీ ఏర్పాటు. స్పాట్కి ఫోన్ చేసి అన్ని రెడీ ఉంచమని చెప్పు. సరేనా? హలో, రే, ఏదో చప్పుడు తనుంటుంది. అది రే పదండి రా. We'll be right back.
మనం సీఏ గారికి ఫోన్ చేద్దాం, పదండి. మొత్తానికి మనం పోలీసు నుంచి తప్పించుకొచ్చామన్నా. ఎందుకైనా మంచిది, నువ్వు వెళ్ళి బయటండు, పోలీసులు వస్తారని చూడు. అక్కడికి పోలీసులు అట్టొచ్చారా? బ్రిడ్జి మీద టోల్గేట్ ఉంది కదన్నా, వాళ్ళే ఉంటారు. అది కదన్నా మనం చంపేలోపు అది నదిలో దూకేసింది. పోనీలేరా, శ్రమ తప్పింది. అది కదన్నా ఒకవేళ ఏతొచ్చి అది బ్రతికి బయటపడి మన మీద పోలీసు కంప్లైంట్ ఇస్తాను. ఆమె చచ్చిపోయింది. చెప్పలేం కదన్నా. అలా చెప్పపోతే అభిరామ్ గడు మనల్ని చంపేస్తాడు. కస్తూరి మిస్ అవడం ఒక పెద్ద పొరపాటు, పైగా ఈ ప్లాన్ అంతా అభిరామదేనని కస్తూరితో చెప్పడం మరో పెద్ద పొరపాటు. ఇక వాడు మనల్ని బ్రతకనివ్వడు, ఏదో ఒకటి చెయ్యాలి. మరి ఏం చేద్దామన్నా? కస్తూరి చచ్చిపోయిందని అభిరామ్తో చెబుదాం. అభిరామ్కి అనుమానం వస్తే? అదే ఆలోచిస్తున్నాను. కస్తూరి చచ్చిపోయి ఉండొచ్చన్నా, నదిలో ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. ఏదో ఒకటి బయటకు రావడం జరగని పని. అక్కడ గేట్లు కూడా ఉన్నాయి, వెతికితే శవం కూడా దొరకచ్చు. అయితే ఇంకిక్కడే ఉన్నావేరా, వెళ్ళు శవాన్ని ఎత్తుకు. వెంటనే నాకు చెప్పు. ఫోటోలు అమ్మాయి. అమ్మాయే. నమస్తే సార్. రిపోర్టర్స్ వచ్చారా? ఇంకా రాలేదు సార్. దూకిన అమ్మాయి కస్తూరిలో ఉందా? అవును సార్, మనకిచ్చిన ఫోటోలో ఉన్న అమ్మాయి లాగానే ఉంది సార్. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే, వెళ్ళి ఆ డైవర్స్ తీసుకురండి. వెళ్ళండి. ఒరి అభి, ఏమిట్రా ఇది? నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు. నిదానంగా ఆలోచిస్తే ఏదైనా కొత్త మార్గం దొరుకుతుంది. పోనీ పేపర్లు వేయిద్దామా? పేపర్లు వేస్తే ఏంటి ప్రయోజనం? ప్రయత్నం చేయకుండానే ప్రయోజనం గురించి మాట్లాడితే ఎలా? ఏంటి ప్రయత్నం చేసేది? పేపర్లు వేస్తే ఏంటి ప్రయోజనం? కస్తూరి ఏమైనా తప్పైందా? అలా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? షీ హాస్ బీన్ కిడ్నాప్డ్. ఆఫ్ కోర్స్. కానీ ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని, కస్తూర్ని ఎక్కడైనా ఎవరైనా చూసినట్టయితే ఈ పేపర్ ప్రకటన మనకు హెల్ప్ అవుతుంది కదా. కిడ్నాప్ చేసేవాడు ఎవడు మామూలుగా పబ్లిక్ ప్లేసెస్ లో ఉంచాడరా? ఎవడికి కనపడకుండా ఉంచుతాడు. ఒకవేళ ఎవడని చూసినా పేపర్లో మనం ఇచ్చే ప్రకటన చూసి మనకు ఫోన్ చేస్తాడు అనుకున్నావా? డు యు థింక్ ఇట్ ఇస్ సో సింపుల్? చెప్పలేం కదరా. రాజీవ్ గాంధీని చంపిన హంతకుల్ని న్యూస్ పేపర్లో ప్రకటించే కదా పట్టుకున్నారు. ఒక పాలు అమ్ముకునే మామూలు స్త్రీ ఆ హంతకుడు ఆచూకీ తెలియజేసింది. దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుందో మనం చెప్పలేంరా. ఒరే, ఇంక నువ్వేం చెప్పకు. అసలు నువ్వేం పట్టించుకోకు, నేను చూసుకుంటానులే. పేపర్లో వేయిస్తే ప్రయోజనం ఉంటుందని నాకు అనిపిస్తోంది. అభిరామ్, ఏం జరిగింది? అరే, కనీసం నీకనే తెలియకపోతే ఎలాగయ్యా? అదే, నువ్వు అక్కడ ఉన్నావు కదా, చూసుంటావేమోనని. వాళ్ళని గుర్తుపట్టగలవా? లేదు సార్, ఇంతకుముందు వాళ్ళని ఎప్పుడు చూడలేదు సార్. కానీ వాళ్ళలో చాలా ప్రొఫెషనల్ టచ్ ఉంది. అదే, పట్టపగలు గుడిలోంచి కిడ్నాప్ చేశారంటే ప్రొఫెషనల్స్ అయి ఉంటారు కదా. ఇంతకి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఎందుకు వచ్చేవాయా? అక్కడే ఉండవలసిందే. నేను అనేది ఏంటంటే, ఎంత పోలీసు వాళ్ళైనా మన పనులు మనం దగ్గర ఉండి చేయించుకోవాలి కదా. అంటే నేను అక్కడే ఉన్నాం అనుకున్నాను సార్, కానీ కిడ్నాపర్ దగ్గర నుంచి ఏమైనా కాల్స్ వస్తామని నన్ను ఇంటికి వెళ్ళిపోమా? చేశారా? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కాల్ రాలేదు సార్. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదంటే ఏంటి అర్థం? బుద్ధుండాలి. ఎవరు చేస్తుంటారు? కస్తూరి లాంటి అమాయకురాలికి శత్రువులు ఎవరుంటారు? అక్కడ సార్, కస్తూరి నిజంగా అమాయకురాలు సార్. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా సార్. సార్, ఎలాగైనా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఇలాంటి విషయాల్లో మన రెగ్యులర్ ఫ్రెండ్స్ పనికిరారు. అండర్ వరల్డ్ వాళ్ళు బెటర్. పోనీ అలాంటి అండర్ వరల్డ్ వాళ్ళు ఎవరైనా తెలుసుంటే దయచేసి చెప్పండి సార్, ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. అబే, వాళ్ళ వల్ల ఏమి కాదు. హలో, చెప్పండి ఇన్స్పెక్టర్. నేను అభిరామ్ ఫ్రెండ్ కేశవన్ మాట్లాడుతున్నాను. ఇక్కడే ఉన్నాడు. విషయం ఏంటి? ఇన్ని ఇన్ఫర్మేషన్? వాట్,
కస్తూర్ డెడ్ బాడీ దొరికిందా? ఎక్కడ? కొండపల్ రిజర్వాయర్ దగ్గర. ఓకే, ఇప్పుడే వస్తున్నాం. ఐఎమ్ సారీ రా. కస్తూరి ఫౌండ్ డెడ్. షీ ఈజ్ నో మోర్. ఐఎమ్ సారీ రా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ అబ్బి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అయ్యో కస్తూరి. లేరా పద, కొండపల్లి వెళ్దాం పద. లే అయ్యా, ఎక్కడరా మీకు దొరికిందన్న శవం? కాల్ చేశామయ్యా. శవాన్ని కాల్ చేశారా? ఎవరు దహనం చేయమన్నారు మిమ్మల్ని? ఇంతకీ ఎవరు చేశారు ఈ పని? నేనేనండి. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? శవాన్ని కాల్ చేయమని ఎవరు చెప్పారు నీకు? శవానికి సంబంధించిన వాళ్ళు వచ్చి శవాన్ని తీసుకెళ్తారని మీకు తెలియదా? తెలియదండి. ఏమయ్యా, మీరు చెప్పలేదా? ఏమయ్యా, మేము పంచనామా చేయలేదు కదా, నువ్వు శవాన్ని ఎందుకు తగలబెట్టావు? మాకైన తెలియదండి. తెలియకపోతే నోరు మూసులు ఊరుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత కష్టమైందో. అసలు శవం దొరకడమే ముక్కలు ముక్కలుగా దొరికింది అయ్యా. అదేంటి, అదిలా దొరికింది? అది ఎప్పుడో నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చింది బాబు. అక్కడ నక్కలన్నీ గుంపులుగా చేరితే అదేదో జంతువు శవం అనుకున్నాం. తీరా వెళ్ళి చూస్తే శవానికి రెండు కాళ్ళు లేవు, ఒక చేతిని కూడా తినేసాయి. ఇంకొకటి అసలు కనిపించడం లేదు. వెంటనే ఆ దొరికిన ముక్కల్ని ఏరుకుని మీకు ఫోన్ చేశామయ్యా. ఇలా ముక్కలైన శవాన్ని వదిలేస్తే గాలంతా పాడై ఊరంతా దెబ్బలు వస్తాయని ఒక పెద్ద అని చెప్తే తగలెట్టేశామయ్యా. కస్తూర్ని ముక్కలు ముక్కలుగా తినేశారా నక్కలు? నా కస్తూర్ నా కాకుండా చేశారా? కస్తూరి బాధలు చెప్పండి. అసలు ఇది కస్తూరి శవం అని గ్యారంటీ ఏమిటి? చెప్పండి చెప్పండి. మనకు సరైన ఆధారం అంటూ ఏమీ దొరకలేదు కదా. How can we just confirm the death of a person without proper evidence? Cheppandi inspector, cheppandi. Re Abhi, control level sir. Re Abhi, control level sir. Kasturi. No level sir, Kasturi. Kasturi, I love you, Kasturi. కస్తూరి లేకుండా బ్రతకలేదు రా కస్తూరి. అయ్యా, శవానికి సంబంధించిన వస్తువులు ఏమైనా దొరికాయా? లేదు బాబు. చెప్పు, ఏం దొరికాయని చెప్పు. లేదు బాబు. లేకపోతే అసలు మేము వెతుకుతున్న వ్యక్తి శవమో కాదో కూడా మాకు తెలియదు. శవం మాత్రం 25 ఏళ్ల అమ్మాయి సార్, ఎర్రగా ఎత్తుగా ఉంది, జుట్టు కూడా. అవన్నీ కాదయ్యా, ఏదో ఒక వస్తువో గుడ్డు ఏదో ఒకటి లేకుండా మేము ఆ శవాన్ని గుర్తుపట్టడం ఎలా? యు ఆర్ కరెక్ట్ మిస్టర్ కేశవ్. శవానికి సంబంధించి ఏ వస్తువైనా దొరకందే మనం కంక్లూషన్ రావడం ఎందుకు? అనవసరంగా కుమిలిపోవడం ఎందుకు? ఏమో, ఎవరు చెప్పారు ఇది కస్తూరి శవం కాకపోవచ్చేమో, కస్తూరి ఉండొచ్చేమో. ఇది ఖచ్చితంగా కస్తూరమ్మ శవమే. ఆవిడ చచ్చిపోయింది, ఈ వస్తువులు మాత్రం దొరికాయి. ఎక్కడో చూసినట్టుంది. సార్, నీ పేరు? వాసుదేవ్. ఎలా తెలుసు నీకు ఆ శవం కస్తూరిదని? కస్తూరమ్మ గారు నాకు బాగా తెలుసండి. ఇలా యా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నువ్వు మోహన్ దగ్గర కార్ డ్రైవర్గా పనిచేసేవాడు కదూ? అవును సార్. మిస్టర్ అభిరామ్, డూ యూ నో హిమ్?
ఎస్, నా ఫ్రెండ్ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? ఇది మా ఊరే బాబు, పట్నంలో పని లేకపోతే ఇక్కడికి వచ్చేస్తుంటాను. అందుకే బాబు గుర్తుపట్టగలిగాను కస్తూరమ్మ గారిని. ఈ వస్తువులు ఆమె సేవ మీదనే దొరికాయి. కావాలంటే ఆ సార్ని అడగండి. ఆ వస్తువులు ఎక్కడ? ఇవి నా కస్తూరివే. అంటే కస్తూరి నిజంగా చనిపోయిందన్నమాట. కస్తూరి లేవద్దు బాబు, కూర్చో. కడుపున పుట్టకు పోయినా కన్న బిడ్డలా సాకాను. ఇలా అర్ధాంతరంగా మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది ఏమిటి బాబు? చూడు బాబు, ఒకరు ఓదారిస్తే తీరిపోయేటటువంటి దుఃఖం కాదు నీది. ఏమిటో, ఈ జరిగిందంతా మన దురదృష్టం అనుకోవాలి. ఇంతకంటే ఏమీ చెప్పలేను బాబు. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. అవునండి, అల్లారు ముద్దుగా పెంచిన పిల్లని ఆఖరి చూపు కూడా చూసుకోలేనంత దురదృష్టవంతులు. ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు? క్లూ ఏదైనా దొరికిందా? లేదండి, అంతా మిస్టీరియస్గా ఉంది. డోంట్ వర్రీ, ధైర్యంగా ఉండు. నిజం ఎప్పటికైనా బయటపడకపోదు. I'm Sandhya, special officer from crime branch. Oh, welcome madam. Please sit down. Mee rostunnatu information raagane maa department chaala relief feel ayyam. Mee lanti vaallu ee case take up chesthe time waste cheyadani kaadu kada. Case gurinchi maatladukundam. Okay madam. File istara? 1 minute. Idigondi. రోజు రోజుకి ఈవిటేజెస్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుంది మేడం. పట్టపగలే నలుగురు మధ్య గుళ్ళో కిడ్నాప్ చేశారు కస్తూరిని. ఈ వార్త ప్రజల్లో చాలా భయాందోళన కలిగిస్తుంది. వాట్ ఇస్ దిస్? ఇదేం ఫైల్? ఎఫ్ఐఆర్ మేడం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మర్డర్ గురించి డీటెయిల్స్ కావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి. సారీ మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు. వాట్? ఎస్ మేడం. వాట్ డు యు మీన్? యాక్చువల్లీ నదిలో శవం కొట్టుకుంటూ వెళ్ళి కొండపల్లి గ్రామం దగ్గర ఓ ఒడ్డుకెళ్ళి చేరింది. ఆ ఊరి జనం దాన్ని చూసే లోపలే కొన్ని నక్కలు ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా పీక్కుతున్నాయి. అటువంటి శవాన్ని అలా ఓపెన్ ఎయిర్లో ఉంచితే మంచిది కాదని ఎవరో వాళ్ళకు చెప్తే ఆ ఊరి జనమే ఆ శవాన్ని తగలబెట్టేశారు.
పోనీ కనీసం యాష్ కల్చర్ రిపోర్ట్ సేకరించారా? అది నా వాట్? కనీసం బూడిదైన అనాలిసిస్ పంపించారా? ఇక దాని అవసరం రాదనుకుని. ఏంటి, ఓవరాల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయలేదా? మై గుడ్నెస్, హరే, పోస్ట్ మార్టం ఎటు జరగలేదు. కనీసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మర్డర్ డీటెయిల్స్ స్టడీ చేయాలనిపించలేదా? మేడం, అసలు ఆ రోజు ఆ కస్తూరి సేవ ఆ విధంగా దొరకటం, మేము వెళ్లేసరికే కస్తూరి సేవాన్ని తగలబెట్టేయటం, చివరి చూపైనా చూసుకోలేకపోయినా. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, ఎక్స్క్యూజ్ మీ, నాదొక చిన్న సందేహం తీర్చగలరా? లా అండ్ ఆర్డర్ రిప్రజెంటేటివ్ అయి ఉంటూ కూడా మీరెంతో నార్మల్గా సరైన ఆధారం లేకుండా అసలు అది కస్తూరి సేవమే అని ఎలా డిసైడ్ చేశారు? కనీసం ఆ బూడిదని అనాలిసిస్ పంపించుంటే ఆ సెవెన్ తాలూకు బ్లడ్ గ్రూప్ అండ్ ఇన్ఫర్మేషన్ అలా దొరుకుండేది కదా. మీరు మరీ డ్యూటీని చిన్నపిల్లలు అట్లా చూస్తున్నారు. మేడం ప్లీజ్, పోలీస్ డిపార్ట్మెంట్ తరం కాకే కేసు సిబిఐకి అప్పగించాం, కరెక్టే? దానికి అర్థం మీ నోటికొచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని అవమానపరచాలి కాదు. మీరు కేసు డీల్ చేయడానికి వచ్చారు, పని కట్టుకుని మా తప్పులు ఎంచడానికి వచ్చారు, లేక మీ తెలివితేటలు ప్రదర్శించడానికి వచ్చారు, నాకు అర్థం కావటం లేదు. What the hell are you talking? ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సరైన సాక్ష్యాధారాలు దొరక్క రోజు రోజుకి పెరిగిపోతున్న ఈవ్డీల్జెస్ అరికట్టేందుకు ఈ కేసు మీకు అప్పగించాం. అది ఎలా సాల్వ్ చేయాలో మీరు ఆలోచించడం మానేసి ఇదెందుకు లేదు అదెందుకు లేదంటూ ప్రశ్నలు వేస్తూ కూర్చుంటే అది మాత్రం మీకు టైం వేస్ట్ కదా. అన్ని ఆధారాలు సాక్ష్యాలు మేము సంపాదించి పెడితే ఇక ప్రత్యేకంగా మీరు చేసేదేముంది? అన్నట్టు మీరు ఇందాక అడిగారే, ఏ సాక్ష్యం ఆధారము లేకుండా ఆ శవం కస్తూరిదని ఎలా రుజువు చేశారని. ఫర్ యర్ ఇన్ఫర్మేషన్, మా దగ్గర సాక్షులు ఈవిన్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉన్నాయి. ఇది పూర్తిగా చదవకుండా పడేసి మా మీద మండిపడ్డల్లో అర్థం ఉందా? చెప్పండి, ఏ సాక్ష్యం కావాలి? కస్తూరి శవం దగ్గర దొరికిన ఆభరణాలు చూస్తారా, లేక కస్తూరి శవాన్ని గుర్తుపెట్టిన మనిషిని తీసుకురమ్మంటారా? చెప్పండి. ఎవరా మనిషి? ఇదిగో ఇందులో అన్ని రాసి ఉన్నాయిగా. నేను అడుగుతుంది ఎవరేం చెప్పారని కాదు, సాక్షి ఎవరని. అతను పేరేంటి? అతని పేరు, మీరెంతో గొప్పగా నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉందేమో చూడండి. ఒక మెతుకుని చూస్తే చాలండి అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి. ఆ పేరు ఇందులోనే ఉండాలి మేడం. ఉంటే చూపించండి. మీరిచ్చిన ఈ ఫైల్లో సాక్ష్యం చెప్పిన వ్యక్తి అని ఉంది, కానీ సాక్షి పేరు లేదు. దీన్ని బట్టి తెలుస్తుంది మీరు ఎంత శ్రద్ధగా తయారు చేశారు, అందుకే చూడకుండా పడేశాను. లేదు మేడం, నాకు తెలిసి ఆ సాక్షి పేరు ఈ ఫైల్లోనే ఉండాలి. మీకు తెలియకుండా ఎటైనా వెళ్ళిపోయిందేమో, చూసుకోండి. చూడండి చూడండి. సారీ మేడం, సరిగ్గా టైప్ చేయలేదు, మర్చిపోయినట్టున్నారు మా వాళ్ళు. ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. నాకు హితబోధ చేసి ఒక నిమిషం కూడా కాలేదు, అప్పుడే సారీలు మిస్టేక్లు. అతని పేరు వాస్తవరావు. మరీ అంత గుర్తుపట్టలేను అనుకున్నారా? నా బ్రెయిన్ కంప్యూటర్ బ్రెయిన్. అతను ఎక్కడుంటాడు? సారీ మేడం, అతను ఉండేది కొండపల్లి గ్రామంలో. మరి అడ్రస్ ఫైల్లో మెన్షన్ చేయలేదే? అది అభిరామ్ గారి ఫ్రెండ్ దగ్గర ఉన్నాడు, ఆయన దగ్గరే అతను వర్క్ చేస్తున్నాడు. అభిరామ్ ఎవరు? కస్తూరి భర్త. మరి అభిరామ్ ఫ్రెండ్ ఎవరు? కస్తూరి